ఏం చేసుకుంటుండ్రా చచ్చిపోతున్నా కాదురా, పొద్దుగాల నుంచి కరెంటు లేకపోతే ఉడకపోస్తుందని ఫ్యాన్ కు చీర కట్టుకొని దింపుతున్నారా? అచ్చి కొడతా అవురా, నేను చచ్చిపోతున్నా. ఎవరు చెప్పిండ్రా నీకు? ఇది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు రా, నీకు అన్నలేక పుట్టినా, చిన్న ఉన్నప్పుడు సతా ఇస్తున్నావు. రే ఐస్ క్రీమ్ వచ్చినట్టుందిరా, ఇంటికో స్వెటర్ వేసి కట్టుకుంటారా? ఎందుకురా, ఐస్ క్రీమ్స్ అలా ఉంటాయి కదా, నాకు సర్ది అవుతుందిరా. అమ్మ బాబాయ్ అన్నాను, బర్రెక్ బర్రెను మాత్రం తిరిగితే నీ ఇజ్జత్ పోదా అన్న. అరే సబ్బు అయిపోద్దాన్ని, పొద్దుగా స్నానం చేసాం మానేస్తామా, ఇజ్జత్ పోద్దాన్ని మీతో తిరుగుడు మానేస్తారా? కడుపులా దింపుతుందిరా, నిన్న చికెన్ బిర్యానీలో కోడిని కోసిండో కుక్కని కోసిండో అర్థం అవుతారే. కడుపులా దింపుతుందిరా, పోయి బాత్రూమ్ ఉడుకోవాలి. ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా ఇలాంటి సుఖం దొరకనే దొరకదు. మీ అమ్మ నీళ్ళేవేంద్రాయిడా, సుదీనమ్మ జీవితం. ఇక ఇలా దొరకదు, ఇక కాలువలో నీళ్ళు ఉంటాయి ముగించేస్తా. ఈడ కూడా లేవేంద్రా, అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్. అన్నా నీళ్ళు దేకు, చెల్పే తీసుకురా, తీసుకురాబు నువ్వే. నువ్వు రాత్రి పని ఒకటి గంట వెళ్తాను మాట్లాడిన బాపు చెప్తా. అయిపోయి చెప్పడి కిరికిచ్చులేనారా, ఇంకా నీకు ఏదే పని ఉండదారా? తీసుకొస్తా పోయి, వంకాలు మొక్కలు ఇది తీసుకొస్తా. బాపుకి చెప్పకు, నన్ను అయితే పొరక పొరక చెప్పడికి నా కర్మ. అబ్బా ఊరంతా తిరిగినా గానీ ఏడ కరెంటు లేదు, బోర్డింగ్ కార్డ్ కన్నా వచ్చి కొడదాంరా. నువ్వు అనుకున్నావు మొన్న బజ్జీలు కానీ మాట కొనుతున్నా, అవును సంగతి చెప్తా. నేను గెలుకును నా తప్పురా, నేను ఇంకోసారి గెలుపుతుంటే నా చెప్తా నేనే కొట్టుకుంటురా. అన్నా చెప్పానా, నా థమ్స్అప్ అన్నా వస్తున్నానా, ఏడురానా చెప్తున్నా వస్తున్నాను. ఈ మధ్య చెమటలు బాగా వస్తున్నాయన్నా. అరే ఎండాకాలంలో చెమటలు రాకపోతే ఎదురుంటే ఇంకా మాస్తా చెమటలే వస్తాయి. నాకు బాగా ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నా అది పక్క మన కడుపు అవుతున్నారా, మాకు కూడా ఆకలి అవుతుంది. అన్న
అన్న నీకు విషయం చెప్పాలన్నా. చెప్పరా అన్న, కళ్ళెందుకు మూసుకున్నావు? అరే నువ్వు చెప్పేది చెవులకి పడతా కానీ కళ్ళకి పడదు కదా అన్న. పోలీస్ స్టేషన్ నంబర్ అన్న. ఎందుకు నీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ నంబరు? నా కాంటాక్ట్ మొత్తం చూపింది, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా. అయిపోయి నీలాంటి వాడే ఎండాకాలం ఎండలెక్కనైరా అంటే మెకానిక్ షాప్ ఫోన్ చేసి ప్రాబ్లమ్ ఏందో కనుక్కో అన్నాడంట. బాగలిగాను. అరే ఏంద్రా సార్ ఇంత ముందుకి ఎవరు కట్ చేస్తున్నావు అన్న? పొద్దుగాల నుంచి చూస్తున్నాను, ఒక్క జోక్ రాలేదు క్రికెట్ మ్యాచ్ లా, అందుకే కోమచ్ కట్ చేసినానా అన్నాను? సూ నీకేందన్నా అచ్చ మహేష్ బాబు లేకుంటావు? అరే మజాకులు ఆడకరాను అన్న. నేను మజాకులు ఎందుకు ఆడతానా, రోజు ఫ్రీ ఫైర్ ఆడతా. హాయ్ గైస్, మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన విలేజ్ లవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ గంట మాత్రం గట్టి కొట్టురి. లవ్ యు ఆల్, బై.